హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి ఫ్రెండ్స్ ఇవాళ నేను మళ్ళీ ఎక్కడెక్కడ పడినట్లయితే మనకు శుభం జరుగుతుంది అశుభం జరుగుతుందని చెప్పి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఫార్టీ ఫైవ్ ప్లేసెస్ అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మనకు ఆడవాళ్ళకి చంప మీద మగవాళ్ళకైతే కుడి చంప మీద పడినట్లయితే మేలు జరుగుతుంది అలాగే కుడి కంట పైన పడినట్లయితే స్త్రీలకి కష్టాలు అనమాట స్త్రీలకు ఎడమ కంట పైన పడినట్టు శుభములు ఇక నుదుటిపై పడినట్లయితే బంధువుల సన్మానం ముక్కిపై పడినట్లయితే ఆలస్యం సుఖం అన్నమాట ముక్కు చివర ఎందుగా పడినట్లయితే కష్టం జరుగుతాయి ముఖంపై పడినట్లయితే విజయం ధనలాభం అన్నమాట జుట్టు మూడు మీద పడినట్లయితే రోగం వస్తుంది మగవారికి కుడి కంటిపై కుడి చెవిపై ధనలాభం స్త్రీలకు ఎడమ చెవిపై సంపద ముక్కుకు మధ్యన బల్లి పడినతో శుభము ముక్కుకు పక్కన మా బలి పడినచో మిత్రలాభం ముక్కు కొసన పడినట్లయితే పీడ జడ మీద పడినట్లయితే భర్తకు హాని స్త్రీలకు నొసట మీద పడినట్లయితే ధనలాభం స్త్రీలకు సిరసు నందు కానీ ఇక ముంగుల మీద కానీ పడినట్లయితే ఆపద స్త్రీలకు జారుముడి మీద పడినట్లయితే మేలు స్త్రీలకు తల ముసుగు మీద పడినట్లయితే ఇక మిక్కుల గీడు స్త్రీలకు చెవి దగ్గర చెంప మీద పడినట్లయితే శుభం పురుషులకు నొసట మీద పడినట్లయితే ఉద్యోగం అభివృద్ధి కీర్తి సంపద బంధువుల ఆదరణ నడి నెత్తి మీద పడినట్లయితే రోగం కుడి కన్నతలపై పడినట్లయితే సోదర సూదర మనలకు కీడు పురుషులకు కుడి పక్కన శుభం తల మీద మేనమామకు కీడి తల వెంట్రుకల మీద చివర పద్నాలుగు మాసములో మరణం అనమాట ఏదేమైనట్కి ఫ్రెండ్స్ ఎక్కడ ఎప్పుడు బలి పడినట్లయితే వెంటనే స్నానం చేసి మన ఇష్ట దైవాన్ని ప్రార్థించినట్లయితే అశుభములు దరిచేరవు ఇకపోతే పసిపిల్లలకు కానీ పెళ్లి కాని వాళ్ళపై కానీ బల్లి పడినట్లయితే శుభ ఫలితములు వచ్చి తల్లిదండ్రులకు జరుగుతాయి అన్నమాట బల్లి తల నుండి కాలు వారికి పాకినట్లయితే కష్టాలు పాదం నుండి తల వారికి పాకిన ఎగ పాకినట్లయితే మనం అనుకున్న కార్యం సిద్ధి బల్లి పాదంపై పడినచో వ్యాపారి అభివృద్ధి కుడి అరకాల మీద పడినచో ప్రయాణము ఇకపోతే ఎనమ అరకాల మీద పడినచో ధనప్రాప్తి మడమల వెనక భాగం పడినచో కార్యాగార దర్శనము పాదనం ఇప్పుడు పాదాల మీద పాదాల సందులు ఎందు కాని పడినతే రోగము పాదాల వెనుక భాగం పడినట్లయితే సుఖము కాలు వేల ఎందు పడినచో సంతానముకు హాని కుడి పాదం మీద కుడి పాదము వేల మీద కానీ గోళ్ళ మధ్య గానీ పడినట్లయితే స్త్రీ సంపదలు వస్తాయన్నమాట గోర్ల మీద పడినట్లయితే పడి హాని వస్తుంది పాదముకు వెడం వైపున గాని కింద భాగంలో పడినట్లు నష్టం కుడివైపున వైపున పై భాగం ఎందు ధనలాభం మధ్యలో హాని కుడి పిక్కల ఎందు పడినట్లయితే లాభము ఎడం పిక్క ఎందు పడినట్లయితే నష్టం మడుమల మోకాలు ఎందు పడినట్లయితే జయము తొడకు వెనుక భాగం పడినట్లయితే ముందు భాగం తొడ లోపల భాగం ఎందు పడిన స్త్రీ సౌక్యం అన్నమాట కుడి తొడ ఎందు పడినట్లయితే సంతాన హాని తొడ ఎందు బలి సంతాన లాభం తొడ మొదట బల్లి పడినచో నీరసము బలం నశించుట ఇప్పుడు ఆసనయ ముందు అంటే ముడ్డి మేలు అన్నమాట గజ్జల ఎందు పడితే అనారోగ్యం కొడు మోకాలు ఎందు పడితే కీడు రుసుములపై పడితే దాంపత్య హాని కొడు పిరుదుల మీద పడితే సౌఖ్యము ఎడమ పెరుదుల మీద పడితే ధనం ఎడమ పెరుదు మీద పడితే దాని లాభం ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్